ఈ సినిమా నేను సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు అంటే ఇంత యాక్షన్ మీలో ఉన్నదా అని ఐ ఫెల్ట్ రియల్లీ రియల్లీ గుడ్. అంటే ఆ ఎమోషన్స్ కానీ, టు బి హానెస్ట్, ది సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆ మూవీ ఇట్ పిక్ అప్, ఇట్ రియల్లీ పిక్ అప్. అండ్ దెన్ అంటే ఈషా గారు చూశాను నేను ఒక ఇంటర్వ్యూలో, అదే స్టేజ్ మీద ప్రతి 10 మినిట్స్కి ట్విస్ట్ ఉంటుంది, ఏముందిలే ప్రతి ప్రమోషన్లో ఇదే అంటుంటారు, సో ఈ ట్విస్ట్లు ఏముందిలే అనుకున్నాను. బట్ దెన్ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు చూస్తున్నప్పటికీ ఇట్ వాజ్ రియల్లీ గుడ్. హర్ష, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ నైస్ మూవీ. ఓకే, ఇంటర్వ్యూలో చూస్తున్నాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందా, ఇది ఎలా ఉంటుంది తీసుకెళ్ళి, బట్ దెన్ ఇట్ రియల్లీ పిక్డ్ అప్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది మూవీ. 3 రోల్స్ మీరు పోర్ట్రే చేశారు కదా, వెరీ ఎక్సలెంట్. అది ఇంత కష్టపడ్డారు, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేశారు ఆ రోల్. అంత ఈజీ కాదు కదా 3 రోల్స్ చేయడం, అటు ఇటు మారడం, అసలు ఎలా అనిపించింది మీకు? ఇలా 3 సినిమాలు చేస్తున్న ఫీలింగ్ అలా పెట్టుకుని చేస్తే, దిస్ వాజ్ సర్ప్రైజ్, దిస్ వాజ్ సర్ప్రైజ్. సో అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేయాలి అంటే, ఒక కులం కాబట్టి ఈ సినిమా వరకు ఆర్టిస్ట్ ఉన్న ఆయన గురించి మాట్లాడతారు. అంటే హర్ష గారు నాకు మంచి సోదరుడు, స్నేహితుడు అయినప్పటికీ కూడా ఒక ఆర్టిస్ట్గా ముందు ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాను. సుధీర్ బాబు, ఆయన హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్, ఎందుకంటే 3 క్యారెక్టర్స్, 3 డిఫరెంట్ షేడ్స్. సరే, కథల ట్విస్ట్ల గురించి అని మాట, మీరు మాయా మస్చీంద్ర బదులు మాయా ట్విస్టింద్ర అని పెడితే అయిపోయింది, అంత బాగున్నాయి ట్విస్ట్లు. అంతకుమించి ఏం చెప్పను ట్విస్ట్ గురించి. బట్ సీరియస్లీ, అమేజింగ్ జాబ్. అంటే ఆయన గురించి మనం అద్భుతమైన స్టంట్స్ చేస్తారు, అద్భుతమైన డాన్సులు చేస్తారు, ఇవన్నీ చూసేసినప్పటికీ ఒక పర్ఫార్మర్గా ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ వాట్ హియర్ షోన్ ఇస్ ఇంపెకబుల్, అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ఐ డోంట్ నో మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత బాగు చేశారో తెలియదు కానీ, బట్ సీరియస్లీ ఎవ్రీ ఇంచ్ స్పీక్స్ ఆఫ్ యువర్ డెడికేషన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇంకా తర్వాత హర్ష గారిని ఒక క్వశ్చన్ అభినందించాలి, ఆయన దగ్గరకు వస్తాను. కానీ ప్రతి ఆర్టిస్ట్కి డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఎంత చేసినా, ఎంత అచీవ్ చేసినా, ఒక్కసారి మనం కూడా లైఫ్లో డైరెక్టర్ అవ్వాలి అనే కోరిక ఉండిపోతుంది, చాలామందికి ఉంటుంది. అది మా కులంకి సంబంధించి, మా ఆర్టిస్ట్ కులానికి సంబంధించి ఆయన సాధించినందుకు యాజ్ అ బ్రదర్ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా మనం వేణు అనే డైరెక్షన్ చూసాం, అంటే మనం రామారావు దగ్గర స్టార్ట్ అయినప్పటికీ కూడా ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాస్ దట్ ఫీలింగ్, బికాస్ నేను డైరెక్టర్ సే సంథింగ్, మనం కూడా డైరెక్టర్ వెళ్ళాలనే భావన అందరికీ ఉంటుంది. అది సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష గారిని అభినందిస్తూ, ఇంత అద్భుతంగా, అంటే నేను కంపేర్ చేస్తున్నానని కాదు, అక్కడక్కడ ఒక్కొక్కసారి సంగీత శ్రీనివాసరావు గారి సినిమాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. ద కైండ్ ఆఫ్ ట్విస్ట్స్ వాట్ హియర్ ప్లాన్డ్, ఇట్ రియల్లీ అమేజింగ్. డైలాగ్స్ అయితే చాలా 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 బాగున్నాయి, బ్యూటిఫుల్ రిటన్ డైలాగ్స్. అంటే ఆ కథని, క్యారెక్టర్స్ని చాలా బాగా డిజైన్ చేస్తూ. అండ్ ఇంకొక విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన ఒక ఆర్టిస్ట్ కాబట్టి, ఆయన కేవలం సుధీర్ బాబు గారు మాత్రమే కాదు, అందరు ఆర్టిస్ట్లకి బాగా పనిపెట్టాడు ఆయన. దట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఈషా హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్, ద కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ షీ హస్ డన్, మృణాలిని హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, అజయ్ ఆయన కూడా, ఈవెన్ ఫర్ హిస్ క్యారెక్టర్, ప్రతి ఆర్టిస్ట్కి పని ఉంది. ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫిలిం, ఇట్స్ నాట్ జస్ట్ అ కామెడీ ఫిలిం, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫ్యామిలీ ఫిలిం, ఇట్స్ అ ప్యాకేజ్. ఐ ట్రూలీ విష్ పీపుల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ బ్లెస్ ది ఫిలిం ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ దే హావ్ పుట్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు కంగ్రాచులేషన్స్, ఎంత బాగా రాసేసారు. ఫస్ట్ థింగ్ ఇస్ రైటింగ్ అండి, సెకండ్ థింగ్ ఇస్ సుధీర్ గారు, మీరు 3 సార్లు డబ్బింగ్ చేశారా, లేకపోతే ఒకటే రోజు అలా అన్ని క్యారెక్టర్స్కి చేశారా? జనరల్గా డబ్బింగ్ అంటే వణుకు, సో ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్. 3 క్యారెక్టర్స్కి ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్, మేబీ మోర్ దెన్ 10-15 డేస్, హైయెస్ట్ నా అప్పుడు నేను చేసిన అన్ని సినిమాల్లో కూడా కంపేర్ చేస్తే కనుక ఇస్ ది హైయెస్ట్. అంతేకాకుండా ఎవ్రీ క్యారెక్టర్ హర్ష రాస్తే కనుక పేజీలు రాస్తాడు ఒక్కొక్కరికి. నాకు ఒక్క సినిమా అంటే 3 క్యారెక్టర్లు చేస్తున్నాను అన్నా కానీ నాకు యాక్చువల్లీ 6 ఫిల్మ్స్ చేసినట్టు, అంత ఎక్కువ మాట్లాడారు ఈ సినిమాలో. సో ఐ థింక్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్. నాట్ జస్ట్ యాక్టింగ్ అండి, హీ హెస్ డన్ వాయిస్ యాక్టింగ్ ఆల్సో వెరీ వెల్. అంటే 3 క్యారెక్టర్స్ని చాలా బాగా డిఫరెంట్గా హీ మేడ్ ఇట్ సౌండ్. కుడోస్. ఫస్ట్ 3 పాయింట్స్ చెప్తానండి. ఒకటి హైలైట్ పాయింట్ ఏంటంటే, సుధీర్ బాబు గారు ఫస్ట్ 3 యాక్షన్ ఎలా చేస్తారో తెలియదు కానివ్వండి, డబ్బింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు ఎవరు అడిగారు రీసెంట్గా, ఇప్పుడే అడిగారు ఇంతకు ముందే పాయింట్. డబ్బింగ్ మీరు ఎంత కష్టపడారో నాకు, అంటే నేను 5 పాయింట్స్ అడుగుతాను చెప్పండి.
డబ్బింగ్ ఎలా చెప్పారు, ప్లస్ మీరు దీంట్లో దుర్గాని క్యారెక్టర్ ఒకటి ఉంది, దానికి ఎంత కష్టపడారు, ఎన్ని అవర్స్ తీసుకున్నారు, అది ఏ విధంగా తీసుకున్నారు అనేది దానికి ఒక నాకు ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. నాకు అన్నిటికన్నా బెస్ట్ కాంప్లిమెంట్ కదా సార్, డబ్బింగ్ బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అని చెప్పి సార్ అది. బికాస్ నా ఫస్ట్ ఫిల్మ్కి పీపుల్ సెడ్ వాయిస్ దగ్గర ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి, అండ్ రైట్ నౌ టు ఫర్ యూ టు సే డబ్బింగ్ ఎంత బాగా చెప్పారు, మూడు క్యారెక్టర్ సెపరేట్గా అని చెప్పి అన్నాం. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ దుర్గాది ఫస్ట్ భయం వేసింది, కాకపోతే తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరూ ఐఎమ్ ఆల్సో బోర్డ్, ఎప్పుడు ఫిట్గా ఉండి ఫిట్గా ఉండి ఫిట్గా ఉండి, అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ నా పర్ఫార్మెన్స్ కూడా ఓవర్ షాడో చేస్తుంది నా ఫిట్నెస్ అని అన్న, అప్పుడప్పుడు పొగుడుతున్నా సరే జనాన్ని ఫిట్నెస్ బాగుందంటే నాకు అప్పుడప్పుడు బాగా వేస్తూ ఉంటుంది. బట్ నైస్ టు సీ లవ్ క్యారెక్టర్ది, యూ లైక్డ్ ఇట్, నచ్చింది అని చెప్తుంటే, అంటే ఏం లేదు, క్యారెక్టర్ ఫ్లో అయిపోవడం, డైరెక్టర్ వాజ్ దేర్ గైడ్ చేస్తున్నారు కరెక్ట్గా, ఇట్ వాజ్ ఈజీ టు ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి, ఇది ఎవరు అడగలేదు అనుకుంటా, నేను ఇక్కడ అడుగుతున్నా. ఇప్పుడు ఈ సినిమా చాలా మంది చూసే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు, ఇది మహేష్ బాబు గారి సినిమా చూసారు? నా స్నేహితులు హర్ష గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. అండ్ మీరు మీతో మాట్లాడుతున్నప్పుడు ముందు స్టోరీని ఎంత బాగా చెప్తారు, ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు మీరు స్టేజ్ పెట్టి మాట్లాడుతున్నట్టు ఎంత బాగా చెప్తారో, మీరు సినిమాలో కూడా అంతే బాగా చెప్పారు. ఆబ్వియస్లీ అందరూ ఎవరి క్యారెక్టర్ కూడా చాలా చక్కగా చేశారు, అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు అండ్ కన్ఫ్యూజన్ని క్లియర్ కూడా చేశారు చక్కగా. అండ్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్ పాయింట్స్, బట్ యూ క్లియర్ ఇట్ అవుట్, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సో లవ్లీ, థ్యాంక్ యూ. మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఇచ్చాపురపు అమృతరావు గారుగానే తెలుసు, కానీ ఈరోజు సార్ యు మేక్ మీ, మీలో ఇలాంటి క్రియేటివిటీ యాంగిల్ ఉందని కూడా తెలియదు సార్, కమింగ్ టు సుధీర్ బాబు గారు, థ్యాంక్ యూ, చాలా బాగా ఇచ్చేసారు సార్. ఈషా మ్యామ్ అండ్ ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ సార్. మాకు మళ్ళీ అమృతంలో మేము 20 మినిట్స్ అలా నవ్వుకుంటాము, అలాంటిదే నాకు త్రూఅవుట్ మూవీలో ఒకటి చూపిస్తారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జయన్ సార్, కెన్ హగ్ యూ సార్, బిగ్ ఫ్యాన్ సార్. మొత్తాన్ని మీరు దాచేసుకోవద్దు, సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో. ట్విస్టులు తప్పితే మిగతాన్ని నేను చెప్తాం అనుకున్నాను, అన్ని షేర్ చేసుకోవాలంటే ట్విస్టులు కాదు. అసలు ఇంకొక 10 సార్లు చూస్తే గానీ మాకు ఆ ఫస్ట్ పార్ట్ అర్థం కాదు. అన్ని ట్విస్ట్లు అంటే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే త్రీ రోల్స్ కాకుండా మేము మూవీ చూస్తున్నప్పుడు మమ్మీ పక్కన వచ్చి మీరు నిలబడ్డారు అడ్డం వచ్చింది మమ్మీకి, ఎంత ఎంత సిన్సియర్గా చూస్తున్నారంటే దాన్ని, ఎవరు అబ్బాయా అక్కడ పక్కన సర్గమనండి ఎవరో కూడా తెలియలేదు, అంటే ఈ రోజు ఇంకా బాగా చాలా సూపర్ సుధీర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, సో స్వీట్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దట్ సుధీర్ బాబు గారు ఈజ్ అన్అస్యూమింగ్ ఇన్ ఫ్యాక్ట్, బికాస్ ఐ హావ్ బీన్ వాచింగ్ యువర్ మూవీస్, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారి మూవీ దగ్గర నుంచి సమ్మోహనంలో మీరు ఎలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ చూపించారో, ఇప్పుడు ఈ సినిమాలో 3 రోల్స్కి కూడా డిఫరెంట్ రోల్స్కి కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ రియల్లీ సూపర్ ఇన్ ఫ్యాక్ట్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ మీరు ఫ్యాట్గా కనిపించినప్పుడు ఏంటి ఇలా డోబేలాగా కనిపిస్తున్నాడు ఇతను అని చెప్పేసి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ముఖ్యంగాను. ఆ తర్వాత మళ్ళీ నేమో ఈషా గారేమో 6-pack అని చెప్పేసి మిగతా అందరినీ కూడా అటెన్షన్ డ్రా చేసేసి డైవర్ట్ చేశారు, సూపర్ యాక్షన్ ఇన్ ఫ్యాక్ట్. హర్ష గారు మీ వాయిస్ అంటే కనుక అసలు సూపర్ వాయిస్ ఇన్ ఫ్యాక్ట్ నాకు తెలుసు, యాక్చువల్గా అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, మొదట్లోనే చెప్దాం అంటున్నాను కానీ చాలా మంది చెప్పడానికి ఒకలాట్ పడుతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్ టు యువర్ టీమ్ ఇన్ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ ఇన్ ఫ్యాక్ట్, కంగ్రాచులేషన్ టు యూ ఆల్. హర్ష గారు ఇట్ సార్ సార్ మీరు ఎప్పుడు ఈసారి చాలా మంచి ఫ్యామిలీ మూవీ ఇచ్చారు మాకు, సో అమృతం సిరీస్లు అన్నీ చూస్తున్నాము చాలా చాలా బాగుంటాయి కదా, ద సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా వచ్చింది, సో సేమ్ మళ్ళీ ఇంకొక అమృతం మూవీ తీస్తే అగైన్ వి విల్ కమ్ ఫర్ ద ప్రీమియర్ షో అండ్ వి విల్ ఎంజాయ్ సార్. అమృతం అన్నది మూవీ ద్వారా పంచుదాం అనుకుంటున్నాను, మంచి మూవీ అంటే అమృతమే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching TELUGU FilmNagar.
Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.